ఆ సామ్రాజ్యంలో ఎవ్వరికీ అర్థం కాని ఒకే ఒక ప్రశ్న. 200 సంవత్సరాలుగా మహారాణి ఆరావళి తరగని అందం, చెరగని సొగసు, మతిపోగొట్టే చిరునవ్వుతో చెక్కు చెదరకుండా ఎలా ఉండగలుగుతోంది అని ఎంతో మంది ఎన్నో మాట్లాడుకునేవారు. కానీ ఆమె ముందుకు వచ్చి ఎవ్వరూ ఏమీ అనలేకపోయేవారు. ఎందుకంటే అలా ఎదురు తిరిగి మాట్లాడిన వారు ఆశ్చర్యంగా మరుసటి రోజుకే ఒంటి మీద ఒక్క వేటు కానీ ఒక్క ఘాటు కానీ లేకుండా శవాలుగా మారిపోయేవారు. ఒకే ఒక్క తేడా కనిపించేది, తెల్లగా ఉండాల్సిన కనుగుడ్లు మాత్రం రాక్షస నలుపుగా మారి ఎవరో వాళ్ల కళ్ళని పీకేసినట్టు అనిపించేది. దాంతో ఎవ్వరూ మహారాణి ఆరావళిని ఎదిరించేవారు కాదు, పేరు పెట్టి పిలిచేవారు కూడా కాదు. మహారాణి అని కాని దేవత అని కాని పిలిచేవారు. అలా కాదని ఎవరైనా ఆరావళిని పేరు పెట్టి పిలిస్తే ఓరగా నవ్వుతూ వాళ్ల వైపు కొంటిగా చూసేది. ఆ కొంటె చూపుతో ఏం చేసేదో ఏమో కాని వాళ్ల కత్తి వాళ్లే తీసుకుని గుండెల్లో పొడుచుకుని చచ్చిపోయేవారు. ఆరావళి తన రాజ్యం నలువైపులా ఉన్న వేరే రాజ్యాలను కూడా జయించి తన రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా మార్చి అందరినీ తన అధికారంలో బంధించి పరిపాలిస్తోంది. మరోవైపు ఆ మహాసామ్రాజ్యంలో ఉన్న చిన్న రాజ్యంలో వీరముద్ర పోటీలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాలుగా ఆ పోటీకి వచ్చి అవమానపడుతూనే ఉన్నాడు విక్రమసింహ. ఈసారి పోటీల్లో విక్రమసింహ గెలిచాడు. అది చూసిన జనం ఆరావళే విక్రమసింహ మీద జాలిపడి గెలిపించింది అనుకున్నారు. ఆరావళి జాలి మనసును చూసి జనమందరూ పొంగిపోయారు. కాని ఆ రోజు రాత్రే ఆరావళి విక్రమసింహ గదికి వెళ్ళింది. ఆదమరిచి నిద్రపోతున్నాడు విక్రమసింహ. ఎవరూ లేకుండా చూసుకుని విక్రమసింహ గాఢ నిద్రలో ఉన్నాడని గమనించి వెనుకగా వెళ్లి విక్రమసింహను హత్తుకుంది. అప్పుడే విక్రమసింహ, 100 సంవత్సరాలైనా నీ చేష్టలు మాత్రం మారలేదరావళి. ఆ మాటలు విన్న ఆరావళికి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. పట్టరాని కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న పిడిబాగు తీసి గుండెల్లో పొడవబోయింది. అది చూసిన విక్రమసింహ, అదేంటి, నువ్వు పొడిచేది వెన్నుపోటు కదా, నీకనువుగా ఉండడానికి వెనక్కి తిరగనా అంటూ మాటలతోనే ఆరావళిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఇదెలా సాధ్యం? నువ్వు చనిపోయావు కదా, ఇదేదో కలలా ఉంది. కాలాన్ని కాదని నువ్వు ఎన్ని క్షుద్రలు చేసినా జీవితం మాత్రం నాకు నా ప్రశ్నల సమాధానాలు తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది. ఏంటా ప్రశ్నలు? ఎంతగానో ప్రేమించిన నన్ను గత జన్మలో ఎందుకు అతి కిరాతకంగా చంపేశావు? నా నుంచి దోచుకున్న నా శక్తుల్ని ఎక్కడ దాచావు? ఈ 2 ప్రశ్నలతో పాటు ఇంకొక ప్రశ్నకి కూడా సమాధానం కావాలి. నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నీకు సమాధానం మాత్రం చెప్పను. సరే, కంఠంలో మాత్రం ప్రాణం లేకపోతే చెప్తావా? విక్రమసింహ చెప్పిన మాటలు విని ఆరావళికి ఒక్కసారిగా భయం వేసి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. వద్దు, కావాలంటే ఇంకేమైనా అడుగు, కానీ ఆ ఒక్కటి అడక్కు. అంత గొప్ప మహారాణి ఆరావళి 10 సంవత్సరాలుగా వీరముద్ర పోటీల్లో ఓడిపోతున్న విక్రమసింహాన్ని అర్ధరాత్రి పూట అలా అడుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన కొందరు ఆరావళిని అలా ప్రాధేయపడుతూ ఉండగా చూశారు. తన కంటి చూపుతో వాళ్ళని ఏదో మాయ చేయబోయింది ఆరావళి. విక్రమసింహ గట్టిగా నవ్వి, ఇవాల్టి నుండి నీ ఆటలేవి సాగవరావళి, నేటి నుండి 3 మండలాల కాలం తరువాత నువ్వే దగ్గరకొచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అర్థిస్తావు. పగటి కలలు కంటున్నావు విక్రమ, అదెన్నటికీ జరగదు. ఇప్పటి వరకు నా పేరు నేను నీకు చెప్పిందే లేదు, అయినా నా గత జన్మ పేరు నీకు గుర్తుంది. ఇక్కడి నుండి నీ అంతం మొదలు అంటున్న విక్రమసింహను చంపడానికి కత్తి తీసింది ఆరావళి. అసలు ఆరావళికి విక్రమసింహకి ఉన్న సంబంధం ఏంటి? విక్రమసింహ ఆరావళిని అడగాలనుకుంటున్న 3వ ప్రశ్న ఏంటి? ఈ ప్రశ్న మాత్రం అడగొద్దని ఆరావళి ఎందుకు అంది? అసలు ఆరావళి విక్రమసింహల మధ్య ఏం జరిగింది? ఈ ప్రశ్నల సమాధానాలు తెలుసుకోవడానికి వెంటనే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని వినండి జగదేక వీరుడు.